అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ ఎంకేవీసీ బ్లాగ్. ఈరోజు కంటెంట్ చూడండి, సంక్రాంతికి ఇల్లు శుభ్రం చేస్తున్నారు. ఇంట్లో ఇంత చెత్త ఉండి కూడా ఇలా ఇన్ని రోజులు నివసించాం ఇట్లే, మొత్తం క్లీన్ చేస్తున్నారు ఈరోజు. ఇంకా ఇంట్లో ఆల్మోస్ట్ అయిపోయింది, బండలు దూసేశారు, మొత్తం సామాన్ మొత్తం తీసేశారు. మా ఇంట్లో అయితే అంతా కడిగేసి బయట పెట్టారు. ఆల్మోస్ట్ లోపల అయిపోయింది, బయట అయిపోయింది, మొత్తం బుసి కొట్టేశారు సైడ్లకి, ఇంట్లో పైన కింద చూడండి ఎక్కడొక్కడవే ఉన్నాయి. ఈరోజు రెస్ట్ లేకుండా పనిచేస్తున్నారు అబ్బా. చూడండి ఫ్యాన్ ఎలా దుమ్ము పట్టిందో చూడండి, తుడుచాలి. ఇంకా యాక్చువల్లీ అయితే సండే, ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అంటారు, కానీ మా అందరూ ఆదివారమే క్లీన్ చేస్తున్నారు, ఆదివారమే పని పెట్టుకున్నారు. చూడండి ఇక్కడ ఉంది మా సామాన్, సామాన్ మొత్తం దుమ్ము అంటే క్లీన్ చేశారు, కడిగేశారు. చూడండి ఇన్ని రోజులు ఈ చెత్తలో ఉన్నాం అనిపిస్తుంది నాకైతే, చాలా చెత్త వచ్చింది. చూడండి క్లీన్ చేసేసి మొత్తం, రేపటి నుంచి హాయిగా పడుకోవచ్చు. ఇంకా నాకు తెలియదు చాలా క్లీన్ అయిపోయింది, నేను లేచేసరికి మొత్తం చేసేస్తారు. ఏయ్ మధ్యాహ్నం చూస్తుంది అది రోహిత, నీ సెల్లది మా రోహిత సెల్ సర్చింగ్ దొరికేసింది. ఎక్కడో పడేసుకున్నది ఇన్ని రోజులు, ఇప్పుడు బస్సులో దొరికింది అది. జాగ్రత్తగా లోపల పెడుతుందండి. ఆ చిన్న కృష్ణుని చూడండి ఎలా ఉన్నాడో. హాయ్ 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 బుజ్జి బుజ్జి చేపలు చూడండి లోపల ఎలా జరుగుతుంది. ఏ ఇవి క్లీన్ చేయరా చేపలు, చూడండి క్లీన్ చేయదండి, మంచినీళ్ళు పోయి. చూసారా నా ఫొటోస్, మై ఫొటోస్ అవును గాయస్, అవును గాయస్, అవును గాయస్, మా మ్యారేజ్ ఫొటోస్ ఇవి. దండ కుళ్ళిపోయింది, ఆయన కూడా అట్లా వేసారు. యూట్యూబ్లోనే పెట్టేది, ఇంకా దేనిలో పెట్టదు. మా సామాన్ అయితే అక్కడ చూడండి బయట పడేసారు, మొత్తం ఖాళీగా అయిపోయింది, ఏం లేదు. ఇవి మాత్రం మిగిలిస్తాను, ఇవి కూడా తీయకూడదా, ఇవి కూడా తీయకూడదా, తీసి కడగకూడదా, కడగలనా మా అడ్వాన్స్ సంబంధించు. నీ ఫోటో నువ్వు చూడు, కష్టపడి తోముతుందంటే అది కష్టమా? మగవాళ్ళు చిటికలు చేస్తాడు దాన్ని, అందుకే చేయరు. చూసు బాబా బాబా ఎలా ఉన్నట్టు వల్ల పడేసారు అబ్బా, వల్ల సర్దాలి. అయ్యో 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 కాదు, బుసి కొట్టినారు జులిపినారు అయిపోయింది, సర్దొచ్చు కదా అంతా. బండలు దుప్సి బా ఇంట్రా బాబోయ్, మా ఇంట్లో ఇంత చెత్త వెళ్ళింది అవ్వా. మీరేమన్నా చెప్పుల షాప్ ఏమన్నా పెడుతున్నారా? ఏ నీ చెప్పులు అబ్బా, ఎవరికి నీకా? చూడండి నీ చేతులు ఉన్నాయి చెప్పులు, అన్నీ బుడిదానివే ఎక్కువ ఉన్నాయి, తీసుకొని ఇవి. నా ఇప్పుడు ఎక్కువ లేదు కదా, ఆశ కూడా తీసేయచ్చు కదా, దులిపోవచ్చు కదా పైన. అదేం లేదు ఇవ్వడి, ఈ అవసరం లేదు. ఇది చూడు కోతులు పడేస్తున్నారా, పనికొచ్చేటి కూడా పడేస్తున్నారు ఇలా అయితే.
నిజంగా అవునే పిచ్చి పట్టే అంత ఇన్నంత ఇంట్లో అన్ని తీసుకుపోయి పడే ఇక్కడ తీసుకుపోయి పడేస్తారు అవే రోహిత్ అని ఎత్తుపోయి రోడ్డు మీద ఇంకా నా డ్రీమ్ అయితే ఇలా ఇల్లు కట్టుకోవాలని ఉంది మీరు చూస్తారా చెత్తనా కొడుకు ఏ ఎవరు అనుకోదు నేనే అక్కడ అక్కడ ఇప్పుడు అన్న పైన పెళ్ళికా పనిలో పని మా పై ఇల్లు కూడా చూపిస్తాను ఇక్కడే మా పై ఇల్లు ఇదేనండి అది బాత్రూము ఇక్కడ సామాన్లు ఉన్నాయని దొబ్బి పెట్టేసినారు లోపల నా ఫోటోస్ ఇవి ఇది మా అన్న ఫొటోస్ చూసారా బ్యాచిలర్ లైఫ్ ఇలా ఉంటాడు పైన ఒక్కడే ఉంటాడు పైన ఇతనే సింగిల్గా ఉంటాడు అబ్బా చూడు ఎన్ని బార్లు పెట్టుకుంటాడో ఎలా ఉంటుందో ఇంతేనా బ్యాచిలర్ లైఫ్ అబ్బా అనుభవించాలి ఇది అబ్బా మా ఇల్లు మా అన్న కూడా పెళ్ళైతే ఒకరు పైన ఒకరి కింద ఉండడానికి మొత్తం అరేంజ్మెంట్ చేస్తారన్నమాట ఇక్కడ పెట్టుకోవచ్చు వంట గది సింపుల్గా ఇది బెడ్రూము ఇది హాల్ కిందకు వస్తుంది అది బయట కొంచెం గార్డెన్ మాదిరి ఇదేనబ్బా మా బీసీ కాలనీ అదే ఎందుకు అబ్బా ఏయ్ రోహిత ఇవాళ నువ్వే కడిగావా నువ్వే కడిగినావా ఇవాళ నువ్వు పెట్టినావా అవల పెట్టింది ఆమె నేనా మళ్ళీ ఆడందినే మరి గ్రీన్ అండ్ గ్రీన్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి నేను పని చేయాలంట మళ్ళీ చేస్తాను.